రాహుల్ గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం హిమంత్ బిస్వా శర్మను వెంటనే బర్తరఫ్ చేయాలి అని ఆంధ్ర ప్రతిభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసు, ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఉపాధ్యక్షులు సౌదాగర్ అసదుల్లా మియా, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ మస్తాన్ ఖాన్, ఆంధ్ర ప్రతిభ ఎడిటర్ ఎస్ జావీద్, యూత్ కాంగ్రెస్ నాయకులు చాంద్ భాషా, మైనార్టీ నాయకులు సలాం మాట్లాడుతూ చాలా దుర్మార్గానికి నిదర్శనంగా ఉన్నాయి. ఈ దేశానికి స్వాతంత్ర ఉద్యమంలో వాళ్ళ తాతగారైన నెహ్రూ గారు అసలు వాసి ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన ఇందిరాగాంధీ గారు, అలానే ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారి కుమారుడి మీద యువ నాయకులు రాహుల్ గాంధీ గారి మీద చేసిన వ్యాఖ్యలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. మొన్నటి వరకు ఆ వ్యక్తి కాంగ్రెస్ పార్టీలనే ఎదిగి ఈరోజు తన పదవిని కాపాడుకోవడానికి ఇంకొకరిని అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అంటే బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు రెచ్చగొట్టే విధంగా జనాలని మనం చూస్తున్నాం. ఎన్నో విషయాలను దేశవ్యాప్తంగా మనం గమనిస్తే వాళ్ళు స్వతంత్ర ఉద్యమం నుంచి మనం తీసుకుంటే ఆ రోజు కూడా బ్రిటిష్ వారికి వాళ్ళు ఎక్కడో వాళ్ళు పడేసే ముఖ కొరకు ఎదురు చూసిన వ్యక్తులు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. మరి ఈరోజు అదే స్వతంత్రం రావడానికి పోరాటం చేసిన కుటుంబం మీద ఇటువంటి నిందలు వేయడం తగదు అని చెప్పి హెచ్చరిస్తున్నాం. నరేంద్ర మోడీ గారు, మీరు అసలు పార్లమెంట్లో ఏదైతే మాట్లాడారో ఇటువంటి విషయాలను ఖండించకుండా మీరు సమర్థించడం అనేది ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యమైన పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాం. కబడ్డార్ అస్సాం సీఎం బిస్వా శర్మ గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. నిన్నటి దినము అస్సాం ముఖ్యమంత్రి గారు హిమంత్ బిస్వా శర్మ అనే ఒక అవివేకవంతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా ప్రజలందరూ చూస్తున్నారు. వారు చేసిన వ్యాఖ్యలు భారతదేశ సంస్కృతి ప్రజల మీద దాడి జరిగినట్లుగా భావిస్తున్నాము. దీనికి భారతీయ జనతా పార్టీ వ్యక్తులు వెనక వండి నడిపిస్తున్నారు. ఇది సబబైన చర్య కాదు. మరి భారతదేశ ప్రజల ఆకాంక్ష కోసము ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు 15 సంవత్సరాలు జైలు జీవితం గడిపారు స్వాతంత్రం కోసం. ఆ తర్వాత వారి కుమార్తె అయినటువంటి ఇందిరాగాంధీ గారు అంగరక్షణ చేతిలో బలైపోయినారు ఈ దేశం కోసం. వారి కుటుంబం కోసం కాదు, ఈ దేశం కోసం, ఈ దేశ సౌభ్రాతృత్వం కోసం, దేశ ప్రజల అభ్యున్నతి కోసం. మరి అలాగే తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబుదూరు పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ఒక మహిళ ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ గారు స్వర్గస్థులైనారు. వారి శరీరం అంతా చిన్నభిన్నమై తునకలుగా మనం చూడగలిగాము ఆ రోజుల్లో. మరి ఇటువంటి కుటుంబాన్ని ఒక అవివేకవంతమైన ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ, తెలివిలేని ముఖ్యమంత్రి, వాడు శర్మ అని పేరు పెట్టుకొని శర్మ కులానికి మచ్చి తెచ్చినట్లుగా మాట్లాడడము చాలా అవివేకమైన చర్య. ఇదంతా కూడా భారత జాతీయ కాంగ్రెస్ తరఫున మేమంతా కూడా ఖండిస్తున్నాము. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే 2024లో ప్రజలంతా సమాధానం చెప్పేదానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మరియు మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు. అస్సాం ముఖ్యమంత్రి రాజ్యాంగ ఉల్లంఘన పడిబడి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను జాను జాగో ముస్లిం ద్వారా మేము ఖండిస్తున్నాము. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, మీకు రాజ్యాంగం పట్ల, వ్యవస్థ పట్ల స్థితిశుద్ధి ఉంటే ముందు ఆ
అస్సాం సీఎం ను మీరు భర్తప చేయాల, భర్తప చేసి అధినీతి తొలగించాల, లేదంటే మీరు వెనుక ఉండి ఇలాంటి కార్యక్రమాలు చేపిస్తారని దేశ ప్రజలందరూ అనుకుంటారు. ఇలాంటి కార్యక్రమాలకు బీజేపీ ప్రధానమంత్రి ఎన్నుకోండి నడిపిస్తారని దేశ ప్రజలు అనుకుంటారు. ఎందుకంటే ఈ గత 5 రాష్ట్రాల చరిత్ర ఎలక్షన్ పెట్టుకుని మీరు మీ ఓట్ల కోసము ఒక ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తులను కించపరుస్తూ తర్వాత ముస్లిం సమాజానికి చెందిన వారమైన ఈ హిజాబ్ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ మీరు మీ రాజకీయాన్ని మీ రాజకీయ మన్నన కోసం మీరు చేస్తున్నంత దేశ ప్రజలు గమనిస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా గమనిస్తున్నారు. ఇప్పటికైనా మీరు ఇలాంటి వ్యాఖ్యలకు మీరు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పి రాజ్యాంగ విలువలు కాపాడి అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తప్ చేస్తే మీకు విలువ పెరుగుతాయి. లేకపోతే మీరు దీన్ని సమర్థించినట్టే. అలాగే మీరు హిజాబ్ నుంచి కానీ దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఇచ్చిన పెద్దలకు అదే విధంగా నేను ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ తరపు నుంచి నిన్నటి జరిగినటువంటిది అస్సాం చీఫ్ మినిస్టర్ చేసిన వ్యాఖ్యలకు మనం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఇలాంటి రాజకీయము చేయరాదని అదే విధంగా ఓట్ల కోసము వారి యొక్క డెవలప్మెంట్ కోసము వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ కోసము ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఒక రాజకీయాలకు ప్రతిసారి టార్గెట్ చేసుకుంటూ వచ్చే ప్రతి ఒక్క రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి అనుచిత వాక్యాలు చేయడం చాలా పెద్ద తప్పు. ఇలాంటి అనుచిత వాక్యాలు చేసి ఏదో తమ సాధిస్తున్నాము అనే ఆలోచన ఉండే కంటే పరిపాలనా విధానాన్ని మార్చుకొని మంచిగా పరిపాలించితే బాగుంటుందని మన ఆలోచన. మొదటిది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉన్నప్పుడు మన భారతీయులు అందరూ ప్రతి స్త్రీ కూడా తమకు రిలీజియన్ కమ్యూనిటీ రైట్స్ ఇచ్చాయని చెప్పి ఆనాడు హిజాబ్ ఒక ప్రైడ్ నాకు ఇచ్చిన రైట్స్ అనే గర్వంగా తొడిగేవాళ్ళు. కానీ ఈరోజు ఈ పరిపాలనలో బయటికి వస్తే భయంతో అదే హిజాబ్ ప్రైడ్ కోసం కాదు ప్రొటెక్షన్ కోసం వాడుతున్నారంటే మీ పరిపాలన ఏ విధంగా దిగజారిందో అర్థం చేసుకోండి. ఎదుటి వారికి అనుచిత వాక్యాలు చేసే ముందు తాము ఏం చేస్తున్నామని గ్రహించి చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం.